మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అర్జున్ డోర్ ఓపెన్ చేయగానే మిత్ర నిలబడి ఉంటాడు ఏంటి మిత్ర ఇంత అర్ధరాత్రి ఇలా వచ్చావు అని అంటే లక్కీ కోసం వచ్చాను లక్కీని తీసుకొస్తే నేను తీసుకువెళ్ళిపోతాను అని మిత్ర అంటాడు నిద్రపోతుందని చెప్పాను కదా మిత్ర నిద్ర డిస్టర్బ్ అవుతుందని అర్జున్ అంటాడు ఏం పర్వాలేదు డిస్టర్బ్ అయినా పర్వాలేదు ముందు లక్కీని తీసుకురా నేను తీసుకువెళ్ళి పోవాలి అని మిత్ర అంటాడు సరే నీ ఇష్టం అని అర్జున్ నేరుగా లక్ష్మి దగ్గరికి వెళ్తారు లక్ష్మికి చెరొక వైపు పిల్లలు పడుకొని నిద్రపోతూ ఉంటారు అప్పుడే అర్జున్ లక్కీని తీసుకుంటూ ఉంటే ఏమైంది అర్జున్ గారు ఎందుకు లక్కీని తీసుకువెళ్ళిపోతున్నారు అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న లక్కీని తీసుకువెళ్ళటం కోసం వచ్చాడు లక్ష్మి అని అనడంతో ఏంటి ఇంత అర్ధరాత్ర అని లక్ష్మి అంటుంది పిల్లలపై ప్రేమ ఎక్కువైతే అర్ధరాత్ర అపరాత్ర అని చూడరు లక్ష్మి ఇలాగే వస్తుంటారు అని అర్జున్ అంటే అవునా పదండి నేను వస్తున్నాను అని లక్ష్మి అంటుంది అలాగే రా లక్ష్మి అని అర్జున్ లక్కీని ఎత్తుకొని బయటికి వస్తేస్తూ ఉంటాడు అయితే లక్ష్మి రాబోతూ ఉంటే జున్ను లక్ష్మి చీర కొంగుని అలాగే గట్టిగా పట్టుకొని ఉంటాడు లక్ష్మి జున్ను చేతిని విడిపించుకుందామని మెల్లగా తీస్తూ ఉంటుంది ఇదిగో మిత్ర లక్కీ అని అర్జున్ వేస్తాడు చూడు మిత్ర ఇంత అర్ధరాత్రి నువ్వు రావటం వల్ల లక్కీ నిద్ర డిస్టర్బ్ అవుతుందే కానీ ఇంకేమీ రాదు మరి పిల్లలపై ఇంత ప్రేమ పెంచుకోవటం కరెక్ట్ కాదు మిత్ర అని అర్జున్ అంటే చూడు నీ సిద్ధాంతాలు అన్నీ కూడా నీ దగ్గరే పెట్టుకో పిల్లల్ని ఎలా పెంచుకోవాలో నాకు చాలా బాగా తెలుసు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నిట్లో నీకంటే నేనే బెస్ట్ అని చెప్పి నిద్రపోతున్న లక్కీని మిత్ర తీసుకువెళ్ళిపోతాడు అప్పుడే లక్ష్మి వస్తుంది ఏంటి అర్జున్ గారు ఎక్కడ వెళ్ళిపోయారా అని అంటే ఆ వెళ్ళిపోయారు లక్ష్మి అని అర్జున్ చెప్తాడు లక్కీ లేచిందా అని అంటే లేదు నిద్రపోతుంది నిద్రపోతున్న లక్కీని అలాగే తీసుకువెళ్ళిపోయాడు అని అర్జున్ చెప్తాడు సరే అర్జున్ గారు గుడ్ నైట్ అని లక్ష్మి వెళ్ళిపోతుంది తర్వాత భాస్కర్ ఫైల్ తీసుకొని అరవింద వాళ్ళ ఇంటికి వస్తారు ఏంటి భాస్కర్ ఎలా వచ్చావు అని అంటే సార్ నన్ను పని మీద హైదరాబాద్ పంపించారు అక్కడ సంబంధించిన ఫైలు సార్కి ఇవ్వటానికి వచ్చాను అని అంటే అలాగా అక్కడ పెట్టేసే నేను ఇస్తాను అని అరవింద్ అంటోంది మేడం లక్కీ పాప లేదా ఒకసారి చూసి వెళ్తాను అని భాస్కర్ అంటాడు మిత్ర లక్కీని స్కూల్లో వదలడానికి వెళ్ళాడు అని అరవింద్ చెప్తుంది అవునా అయితే మనీషా అని మేడం ఉన్నారా పిలవండి ఒకసారి మాట్లాడేసి వెళ్తాను అని భాస్కర్ అంటే అప్పుడే చాటుగా ఇదంతా వీళ్ళిద్దరూ వింటూ ఉంటారు అదేంటి వీడు మన గుట్టు బయట పెట్టేలా ఉన్నాడు అని దేవయ అని మనీషా టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళెందుకు నీతో మాట్లాడాలని చెప్పారు అని అంటే మా చెల్లెలు ఉంది కదా మేడం తన గురించి ఏవో డీటెయిల్స్ కావాలని అడిగారు అందుకే ఇలా అడుగుతున్నాను అని భాస్కర్ అంటే వాళ్ళకేం డీటెయిల్స్ కావాలి అని అరవింద్ అంటుంది ఏమో మేడం నాకు తెలియదని భాస్కర్ చెప్తుంటే ఏంటి భాస్కర్ ఎలా వచ్చావు సరే ఇంకోసారి తేలిగ్గా మాట్లాడుకుందాం ఇక ఇప్పుడు నువ్వు బయలుదేరు అని మనీషా అంటుంది అలాగేనని భాస్కర్ వెళ్ళిపోతాడు ఆగు మనీషా ఆగిపోయిన రథాన్ని నిలిచిపోయిన కథని మళ్ళీ కదిలించాలని చూస్తున్నావు ఏం చేయబోతున్నావు అని అరవింద అరుస్తూ ఉంటుంది ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే అసలు భాస్కర్ చెల్లి గురించి నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు అని అరవింద్ అంటే అంటే లక్కీకి అమ్మ లేదు కదా ఎంతైనా మిత్ర నాన్నలా చూసుకుంటున్నా కూడా రక్త సంబంధం అయితే కాదు కదా ఎప్పటికైనా లక్కీ అమ్మ కావాలని అడగచ్చు అందుకే తెలుసుకుందాం అనుకున్నాను అంతే ఆంటీ అని మనీషా అంటుంది ఇప్పుడు అవన్నీ నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అమ్మ లేకపోతే ఏంటి అంతకంటే బాగా చూసుకునే మిత్రం ఉన్నాడు అని అరవింద అంటుంది అయినా ఎప్పటికైనా లక్కీ అమ్మ కావాలని అడగొచ్చు కదా అని మనిషి అంటుంటే అవునక్క నువ్వు కోరుకోవడం లేదని వాళ్ళమ్మ తిరిగి రాకుండా ఉంటుందా తిరిగి వచ్చి నాకు లక్కీ కావాలని అడగకుండా ఉంటుందా అని దేవయని అంటే అమ్మని దూరం చేసి లక్కీని మిత్రకి దగ్గర అయ్యేలా చేశాడు ఆ దేవుడు ఇప్పుడు లక్కీ వాళ్ళమ్మ వచ్చి లక్కీని తీసుకువెళ్ళిపోతే మిత్ర అసలు తట్టుకోలేడు కాబట్టి లక్కీ వాళ్ళమ్మని తీసుకురావాలన్న ఆలోచన పక్కన పెట్టండి అని అరవింద్ అంటే దాని యొక్క రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరి వెళ్ళిపోతున్నారు అలాంటిది ఇప్పుడు మిత్ర లక్కీ కోసం తపన పడతారు లక్కీని వేరు చేయకూడదని చెప్పడం అసలు బాగోలేదు మనీషాకి మిత్రకి పెళ్లి చేయండి అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా పిల్లలు పుడతారు అప్పుడు అర్థం లేకుండా వచ్చిన లక్కీ లాంటి బంధాల కోసం పడి చచ్చే బాధ ఉండదు వాళ్ళు అర్ధాంతరంగా వెళ్ళిపోతుంటే మనం బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అక్క అని దేవయాని అంటుంది ఈ విషయం గురించి నేను ముందే మీకు ఫుల్గా క్లారిటీ ఇచ్చేశాను మిత్రకి మనిషి అని పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటేనే పెళ్లి జరుగుతుంది లేకుంటే పెళ్లి జరగదు అంతేకాకుండా ఇప్పుడు మిత్ర చుట్టూ గండాల వలయం చుట్టు ముట్టుకొని ఉంది దాని నుంచి బయటికి ఎలా తీసుకురావాలా అని నేను చూస్తున్నాను అంతేకాని ఇప్పుడు మాత్రం పెళ్లి గురించి అసలు ఆలోచించకండి అని చెప్పి అరవింద వెళ్ళిపోతుంది చూసారా ఆంటీ ఎప్పటికైనా నన్ను కూడా సైడ్ చేసేద్దామని అరవింద్ ఆంటీ ఆలోచిస్తున్నట్లున్నారు నన్ను సైడ్ చేయాలని చూస్తే ఎవరి ప్రాణాలు తీసైనా సరే మిత్రం నేను తక్కించుకుంటానని అరవింద్ ఆంటీకి అర్థం కానట్లు ఉంది అని మనీష అంటుంటే సరే సరే ఈ భాస్కర్ ఏంటి ఉన్న వచ్చి ఇలా ఊడిపడి మనల్ని ఇలా చేసేసాడు ఎందుకైనా మంచిది ఈ పాస్కర్కి దూరంగా ఉంటేనే మంచిదని దేవయాని అంటుంది తర్వాత దీక్షితులు గారు ధ్యానంలో ఉండగా మిత్రకి యాక్సిడెంట్ అయినట్లు గారికి కనిపిస్తూ ఉంటుంది వెంటనే శిష్యులకి పిలిచి ఫోన్ ఇవ్వమని అడిగి కాల్ ట్రై చేస్తూ ఉంటాడు అదేంటి కాల్ పోవటం లేదే అని దీక్షితులు గారు టెన్షన్ పడుతూ ఉంటారు మిత్ర లక్కీని తీసుకొని స్కూల్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఎలాగైనా సరే లక్కీని ఆ స్కూల్ మాన్పించి వేరే స్కూల్ చేర్పించాలి లేకుంటే నాకు దూరం అయిపోతుంది ఆ జున్నుకి దగ్గర అయిపోతుంది అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి మా హీరో గారు ఈరోజు చాలా డల్గా కనిపిస్తున్నారు అని లక్కీ అంటుంది ఏమీ లేదు లక్కీ నీ గురించిన ఒక మంచి నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నాను నువ్వు నా మాట వింటావా అని మిత్ర అంటే మీరు నా గురించి ఏ నిర్ణయం తీసుకున్నా అది నా మంచి కోసమే ఉంటుంది మీరు ఎప్పుడూ అన్ని కరెక్ట్ నిర్ణయాలే తీసుకుంటారు కాబట్టి మీరు డల్గా ఉండకండి లేదంటే అందుకు కారణం ఏంటో చెప్పండి నేను డల్గా ఉంటాను ఆలోచిస్తూ అని అంటే లేదు లకి నువ్వు ఎప్పుడూ బ్రైట్గానే ఉండాలి నువ్వు డల్గా అసలు ఉండకూడదు అయితే నేను చెప్పింది కాదనవు కదా నా మాట వింటావు కదా అని మిత్ర అంటే మీరెప్పుడు నా మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటారని నాకు తెలిసిన నాన్న మీరు చెప్పింది ఏది నేను కాదన్ను అని లక్కీ అంటే ఖచ్చితంగా వింటావు కదా అని మిత్ర అంటాడు ఖచ్చితంగా వింటానని లకీ అనడంతో థ్యాంక్ యూ లక్కీ అని మిత్ర అంటాడు అప్పుడే దీక్షితులు గారు మిత్రకి కాల్ చేస్తూ ఉంటారు దీక్షితులు గారు ఎందుకు నాకు కాల్ చేస్తున్నారు ముందు లక్కీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత మాట్లాడతాను అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని దీక్షితుల్ గారు వెంటనే అరవిందకి కాల్ చేస్తారు చెప్పండి దీక్షితులు గారు అని అనడంతో అరవింద మిత్రకి ఏ గండం అయితే రాకూడదని అనుకున్నామో ఆ గండం అతి సమీపంలో ఉంది కాబట్టి మిత్రని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పు మిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ కారు డ్రైవింగ్ చేయకూడదు రెండు మూడు రోజుల వరకు ఏ వాహనమూ కూడా మిత్ర నడపకూడదు కాబట్టి మిత్రని చాలా జాగ్రత్తగా ఉండాలి అరవింద అని దీక్షితులు గారు చెప్తూ ఉంటే అయ్యో మిత్ర లక్కీని వదలటానికి ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడు అని అరవింద చెప్తుంది వెంటనే మిత్రని ఇంటికి వచ్చే మనం చెప్పు అరవింద లేకుంటే వెళ్ళి మీరే తీసుకురండి మిత్ర ప్రాణాలతో కావాలంటే మీరే వెళ్ళి త్వరగా మిత్రం తీసుకురండి మిత్రం రెండు మూడు రోజుల వరకు ఎటువంటి వాహనం నడపకూడదని కూడా చెప్పండని దీక్షితులు గారు ఫోన్ పెట్టేస్తారు రే వివేక్ మిత్రకి గండం పొంచి ఉందంట చుట్టుముట్టేస్తాయంట కాబట్టి వెంటనే మనం మిత్రం తీసుకువద్దాం పదా అని అంటే అయ్యో పెద్దమ్మ మనం వెళ్ళే లోపలే అన్నయ్య బయలుదేరి వచ్చేస్తాడు కాబట్టి ఫోన్ చేద్దాము అని వివేక్ అంటే ఆల్రెడీ దీక్షితులు గారు ఫోన్ చేస్తుంటే మిత్ర లిఫ్ట్ చేయలేదంట అని అరవింద చెప్తుంది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం పెద్దమ్మ అని వివేక్ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే మిత్ర లక్కీని తీసుకొని ప్రిన్సిపల్ తో మాట్లాడుతూ ఉంటాడు చూడండి మిత్ర గారు ఇప్పటికిప్పుడు లక్కీని మీరు వేరే స్కూల్ చేర్పిస్తే లక్కీ ఫ్యూచర్ పాడైపోతుంది పిల్లలకి ఏ వాతావరణం బాగుంటుందో అక్కడే చదివించాలి ఇలా స్కూల్ మార్పించాలి అని అనుకోవటం చాలా పెద్ద తప్పు అని ప్రిన్సిపాల్ అంటోంది అప్పుడు లక్కీ కూడా అవును నాన్న అసలు ఇప్పటికిప్పుడు మీరు నన్ను స్కూల్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు నాకు ఇక్కడే చదవాలని ఉంది నాన్న ముఖ్యంగా జున్నుని వదిలేసి రావటం నాకు అసలు ఇష్టం లేదు నాన్న ప్లీజ్ నాన్న నేను ఇక్కడే చదువుకుంటాను అని లక్కీ అంటుంది చూడ్లకి నువ్వు నా మాటని గౌరవిస్తానని నువ్వు నాకు మాట ఇచ్చావు మరి ఇప్పుడు ఇలా మాట్లాడకూడదు అని అంటే అది కాదు నాన్న ఇప్పటికిప్పుడు చేంజ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు నాన్న అని లక్కీ అంటే అది నీకు చెప్పినా అర్థం కాదు నేనైతే చేంజ్ చేయడం నిర్ణయం తీసేసుకున్నాను అని మిత్ర అంటాడు దాంతో లక్కీ కోపంగా బయటికి వెళ్తుంది అది కాదు మిత్ర గారు నేను చెప్పేది వినండని ప్రిన్సిపల్ ఎంత చెప్తున్నా కూడా లేదండి ఖచ్చితంగా నేను స్కూల్ మాన్పించేయాల్సిందే వేరే స్కూల్ చేర్పించాల్సిందే అని మిత్ర చెప్తాడు ఏంటి వివేక్ మిత్ర ఫోన్ తీయటం లేదా అని అరవింద్ అంటే లేదు పెద్దమ్మ అని వివేక్ అంటాడు అయితే ఇప్పుడు మిత్రని కాపాడుకోవటం ఎలా అని అరవింద టెన్షన్ పడుతూ ఉంటుంది దీక్షితులు గారు అలా చెప్పారంటే మిత్రకి అంత పెద్ద గండం వస్తోందా అని మనిషి కూడా టెన్షన్ పడుతూ ఉంటే దేవ్యాన్ని కూడా వింటూ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది పెద్దమ్మ ఒక పని చేద్దాము జాను పనిచేసేది ఆ స్కూల్లోనే కదా ఒకసారి జానుకి కాల్ చేసి చెప్తాను అని అంటంతో అవును ఆ విషయమే మర్చిపోయాను వెంటనే కాల్ చేయి వివేక్ అని అరవింద అంటే వివేక్ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి జునుని వదిలేస్తుంది అమ్మ నేను వెళ్తానులే నువ్వు వెళ్ళమ్మా అని అంటే ఒకసారి లక్కీని చూసేసి మాట్లాడి వెళ్తాను అని లక్ష్మి అంటుంది ఏంటమ్మా ఈ మధ్య నా మీద కంటే లక్కీ మీదే ప్రేమ ఎక్కువైపోయింది అని అంటే నువ్వు నా కొడుకువి లక్కీ నాకు కొడుకు లాంటిది కొడుకు మీద ప్రేమ అలాగే ఉంటుంది కూతురు మీద చూపించాల్సిన ప్రేమ అలాగే చూపిస్తాను అని లక్ష్మి అంటే అదిగో నీ కూతురు కానీ కూతురు వస్తుంది అని జున్ను బాధపడుతూ వస్తున్న లక్కీని చూపిస్తూ ఉంటే లక్కీ బాధపడుతూ వస్తూ ఉంటే లక్ష్మి చూస్తూ ఉంటుంది